సిపిఎంఎల్ ప్రజాపంద మొహబ్బత్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ముదిరాజ్ భవన్ మాధవన్న నగర్ లో నేడు రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహించారు. మొహబ్బత్ జిల్లాలోని 13 మండలాల నుండి ప్రతినిధులు హాజరయ్యారు. ఈ క్లాసులకు ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య ప్రారంభోపన్యాసం చేస్తూ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో నైజాం నవాబు నెహ్రూ పటేల్ సైన్యాలు చేసుకున్న రహస్య కుట్ర ఒప్పందం మేరకు తెలంగాణలో సెప్టెంబర్ 17న రక్తపుటేరులు పారాయని అన్నారు. 3000 గ్రామాలలో గ్రామ స్వపరిపాలన సాగించుకుంటూ భూస్వాముల భూములను 10 లక్షల ఎకరాలు పంచుకుని పేదలు అనుభవించారని అన్నారు. సెప్టెంబర్ 17 తర్వాత నైజాం సైన్యం పటేల్ సైన్యం కుమ్మక్కై పేదలు సాగు చేసుకుంటున్న భూములను మళ్లీ భూస్వాములకు ఇవ్వడం జరిగిందని 4000 మంది విరమణ పొందారని ఆయన అన్నారు. ఈ వాస్తవాలను మరుగుపరిచి నాటి త్యాగాల పోరాట క్రమంలో అడ్రస్ లేని బీజేపీ పార్టీ నేడు హిందూ మతకోణంలో చూడటం చరిత్రను వక్రీకరించడమేనని అన్నారు. మరోవైపు తెలంగాణ రాష్ట్ర సమితి టీఆర్ఎస్ పార్టీ ద్వంద్వ వైఖరులతో వ్యవహరిస్తోందని ఆయన అన్నారు. భారత విప్లవ కార్యక్రమాన్ని సిపిఎంఎల్ ప్రజాపంద రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కెచ్చెల రంగయ్య మాట్లాడుతూ భారతదేశంలో అన్ని రంగాలలో గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయని వాటిని అర్ధభూస్వామ్య అర్ధవలస దేశమని ఇకపై సూత్రీకరించలేమని అన్నారు. పెట్టుబడిదారి ఆర్థిక విధానం అన్ని రంగాలలో స్పష్టంగా కనబడుతున్నా కొద్దిమంది మాత్రం మార్పును అంగీకరించడానికి సిద్ధంగా లేరని అన్నారు. సిపిఎంఎల్ ప్రజాపంద రాష్ట్ర నాయకులు గోకినపల్లి వెంకటేశ్వరరావు భారత విప్లవ పందాను వివరిస్తూ వర్గ పోరాటాలను తీవ్రతరం చేస్తూ అశేష ప్రజానీకాన్ని చైతన్యవంతం చేయాలని పిలుపునిచ్చారు. సిపిఎంఎల్ ప్రజాపంద జిల్లా కార్యదర్శి పాయం చంద్రన్న మాట్లాడుతూ సెప్టెంబర్ 24 నుండి 30 వరకు కుల నిర్మూలన ఆచరణాత్మక కార్యక్రమాన్ని గ్రామ గ్రామాన పెద్ద ఎత్తున నిర్వహించాలని పిలుపునిచ్చారు. సిపిఎంఎల్ ప్రజాపంద జిల్లా నాయకులు కొత్తపల్లి రవి కమ్యూనిస్టు పార్టీ నిబంధనావళిని వివరించారు. ఈ క్లాసులకు అధ్యక్ష వర్గంగా జిల్లా నాయకులు పూనం ప్రభాకర్, మొలకూరు జగ్గన్న, ముంజంపల్లి వీరన్న, కె రాజేశ్వర్ రెడ్డిలు వ్యవహరించారు.